కొమరాడ మండలం దుక్కి కల్లికోట గుణానపురం సంబంధించిన తోటపల్లి నిర్వాసి గ్రామాలు ఉన్నారు. వీళ్ళకి ఇసుక ఉచితంగా ఇవ్వకుండా ఈరోజు కల్లికోట రీచ్ నుండి పార్వతీపురం విక్రమపురం శివిని వివిధ గ్రామాల నుండి ట్రాక్టర్ల నుండి ఇసుక తీసుకెళ్ళిపోవడం చాలా అన్యాయం. కావున వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఏదైతే నిరవైత గ్రామాలు సర్వం కోల్పోయిన ఉన్నారో వాళ్ళకందరికీ ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పి ఈరోజు కల్లికోట గ్రామస్తులందరూ కూడా తెల్లవారు 5 గంటలకే వివిధ గ్రామాల నుండి వచ్చిన ట్రాక్టర్లు అందరినీ ఇసుక రీచ్ వద్ద అడ్డుకోవడం జరిగింది. కావున వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్లికోట గ్రామస్తులు చర్చలు జరిపి ఇసుక ఉచితంగా ఇచ్చే విధంగా ఆలోచించాలని చెప్పి ఆ విధంగా నిరవైత గ్రామ ప్రజలందరినీ అందరికి కూడా ఇసుక ఈ ఉచితంగా ఇచ్చే ఆలోచనలుగా అధికారులు చర్చలు జరపాలని లేనెల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కూడా కలిసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం. ఈ నిజంగా జన్యునైన విషయం అడుగుతున్నారు. వీళ్ళు ఎవరు చుమ్మా అడగట్లేదు. ఇక్కడ ఇసుక గతంలో కూడా ఉచితంగా ఇచ్చారు, ఆ విధంగా ఇవ్వాలని చెప్పి చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఇసుక ఉచితంగా ఇవ్వకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ ఏకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్నర్ కొమరాడ.